కుడివైపుకు తిరిగి మనం ఎందుకు నిద్రలేవాలి నిద్రకు ఉపక్రమించడం నిద్రలేవడం మరియు రోజును గడిపే విధానాల గురించి మన సంప్రదాయం ఎన్నో విషయాలను వెల్లడి చేస్తోంది మనం ఉదయాన నిద్రలేచే విధానం రోజులో మనం చురుకుగా లేదా మందకొడిగా ఉండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాతతరం వారు విశ్వసించేవారు ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపుకు తిరిగి లేవాలని చెప్పబడిన ఋషివాక్కు మన ఆరోగ్యానికి సంబంధించినది నేటి పాశ్చాత్య వైద్యులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తూ పాటించాల్సిన అంశంగా సూచిస్తున్నారు మన శరీరం చుట్టూ రెండు అయస్కాంత వలయాలు ఉన్నాయి మొదటిది పాదం నుండి తల తల తలనుండి పాదం వరకు తిరుగుతూ ఉంటుంది రెండవది ఎడమవైపు నుండి కుడికి కుడివైపు నుండి ఎడమకు మన చుట్టూతా తిరుగుతుంది అనుకూల దిశగా మన శరీర కదలిక వల్ల రెండవ వలయ ప్రవాహం ప్రభావితమై బలం చేకూరుస్తుంది ఒకవేళ ఈ రెండు వలయాలు ఒకదానికొకటి విరుద్ధ దశలో ఉంటే శరీర యంత్రాంగం బలహీనపడును ఈ విషయాన్ని గుర్తించిన ఆధునిక సైన్స్ కుడివైపుకు తిరిగి లేవడం వల్ల వలయ ప్రవాహం బలం పుంజుకుంటుందని తెలపడం జరుగుతోంది పిల్లలు తమ పనిలో మందకోడిగా ఉన్నట్లయితే ఎడమవైపుకు తిరిగి నిద్రలేచావని పెద్దలు ఈ కారణంగానే మందలిస్తారు